రైతు రుణమాఫీ విషయంలో ఆగస్టు పదిహేను డెడ్లైన్ అయితే ఉంది నమ్మకం ఉందా మీ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి చేసినటువంటి ఆ డెడ్ లైన్ పైన నమ్మకం ఉందా ఖచ్చితంగా రైతులందరికీ కూడా రుణమాఫీ జరుగుతాయనే నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు అర్హులైన ప్రతి రైతుకు దానిలో కూడా విధి విధానాలు రెడీ అవుతున్నాయి అంటే ఎన్ని ఎకరాలు నొక్కేయాలి ఒక కుటుంబానికి ఒక లోటు ఇవ్వాలని అట్లా ఒక నలుగురు తీసుకుంటుంటే టూ ల్యాక్స్ వరకు నలుగురు కలిపి ఉంటే అట్లా చేయడము అన్ని విధి విధానాలు రెడీ అవుతున్నాయి ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు ఆ చెల్లా చెదారం చేసిపోయారు ఒక రకంగా చెప్పాలంటే ధ్వంసం చేసిపోయారు ఆ ఫైనాన్స్ను విపరీతమైన డ్యామేజ్ చేసిపోయారు అవన్నీ సెట్ చేసుకొని ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు ఎట్లాంటి పరిస్థితుల్లో అర్హులైన ప్రతి లబ్ధిదారానికి దాదాపు ముక్క ముప్పై ఒక్క వెయ్యి కోట్లు హండ్రెడ్ పర్సెంట్ చేయబోతున్నాం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాకను కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంగా కనబడుతుంది అసలు అక్కడ ఉన్నటువంటి సరిత తిరుపతయ్యకు సంబంధించినటువంటి వర్గీయులు గాంధీభవన్కి వచ్చి కూడా అక్కడ ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నటువంటి సందర్భంగా ఉంది ఈ యొక్క కార్యకర్తలకు మీరు సాటి పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేగా మీరు ఇచ్చేటువంటి భరోసా గురించి మాట్లాడుతున్నారు ఉంటాయి పెద్ద పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాబట్టి కొన్ని కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి మొన్న జగిత్యాల కావచ్చు నిన్న గద్వాల కావచ్చు రేపు ఇంకా వేరే కావచ్చు ఇవన్నీ సమస్యలు ఉంటాయి అందుకే వాళ్ళను నిన్న పిలిచి ఆ గద్వాల్ మాజీ జెడ్పీ చైర్మన్ సరిత గారిని పిలిచి ఆయనకు మా సీఎం గారు మాట్లాడుతున్నారు నచ్చ చెప్పున్నారు మా డిస్టిక్ మినిస్టర్ జూపల్లి రావు కృష్ణారావు గారికి ఉన్నారు వాళ్ళని కన్వీన్ చేసే తీసుకున్నారు చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆయన సుదరకుపోతాయి ఉమ్మడి మహబూబ్ నగర్ పర్యటన కోసం ముఖ్యమంత్రి ఎల్లుండి రాబోతూ ఉన్నారు తొమ్మిదవ తారీఖున ఎలాంటి ప్రతిపాదనలు ఎలాంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు వనపర్తి కోసం ఎమ్మెల్యేగా మీరు పెట్టబోతూ ఉన్నారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పద్నాలుగు పన్నెండు మంది అభ్యర్థులను కాంగ్రెస్ చే మీద మమ్మల్ని అందరినీ గెలిపించినారు ఆయన సొంతం జిల్లా దానిలో స్పెసిఫిక్ ఆయన పుట్టి పెరిగింది కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గం అయినా ఆయన చదువుకున్నది వనపర్తి కాబట్టి వనపర్తిలో అన్న మీ సొంత ఊరితో పాటు మీ సొంతం కాన్సి కొడంగల్తో పాటు వనపర్తిని కూడా మీరు మూడో కన్నలాగా చూసుకున్నాలే మీరు వనపర్తిలో చదువుకున్నారు కాబట్టి అక్కడ ఎడ్యుకేషన్ మీరు అక్కడే చదువుకున్నారు ఇంటర్మీడియట్ అక్కడే చేసినారు కాబట్టి మాకు ఈ నీటి పారుదల కానీ వ్యవసాయం మీద కానీ దాంతోపాటు ఎడ్యుకేషనల్ చాలా అంటే ఫస్ట్ నుంచి కూడా మాది చదువుల పడితే అంటారు ఉన్న చాలా ముందుంది మాది అడ్వాన్స్ ఉంది దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఆయన చదువుకున్న స్కూల్ కానీ ఆయన చదువుకున్న కాలేజ్ కానీ మోడల్ చేయాలని మెడికల్ అండ్ హెల్త్ ఒక పెద్ద థౌజండ్ బెడ్డెడ్ జనరల్ హాస్పిటల్ కానీ ఇంకా చాలా ఆ మూడు విభాగాలకు సంబంధించి హెల్త్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఈ మూడింటి మీద ఈరోజు ప్రీ రివ్యూ మీటింగ్ ఉంది మామూనార్లో మేము సీఎం గారు నైన్త్కి వస్తున్నాడు కాబట్టి మేము ప్రిపేర్ అవుతున్నాం అంత అధికారులను రమ్మన్నాం ఆ చేసి పెద్ద ఎత్తున కొడంగల్ తర్వాత వనపర్తికి ఎంత వీలైతే అంత ఫాటో తీసుకురాని నేను ట్రై చేస్తా అసలైన అయిన తొలి వెలుగు ఫాలో వాట్సాప్